దేవునామం కి మహిమ కలుగును గాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి అలాగే ఆత్మీయ తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం, మా నాన్నగారు మా అమ్మగారికి. మరి దేవుడు ఇక్కడ నిలబడటానికి కుటుంబంగా నలుగురు, డాడీ ఇందాక అన్నట్టు పోయిన వారం ముగ్గురు, ఈ వారం నలుగురుగా దేవుడు చేశారు. అందుని బట్టి సమస్త మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. మరి మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి మరి అద్భుత రీతిగా దేవుడు వివాహం జరిగించుకున్నారు. ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే వివాహంలో వాతావరణం, వెడ్డింగ్లో కానీ పెళ్ళిలో కానీ లేదంటే రిసెప్షన్లో కానీ పొద్దున్నంతా హైదరాబాద్లో వర్షం పడతాను, కానీ దేవుడు మహాకృప, ఆయన సాయంత్రం అనుకూలమైన వాతావరణం ఇచ్చి చక్కగా కేవలం ఆయన నామ మహిమార్థమే ఆయన జరిగించుకున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎన్నో ప్రార్థనలు చేశారు, అలాగే నిన్నటి దినాన్న మరి గుత్తిలో కూడా వాడబడటానికి దేవుడు కృప అనుగ్రహించారు. అనేక మంది అక్కడ కన్నీటి ప్రార్థన, నాకు తెలిసి సుమారుగా సునేమి చెప్తా ఉంది, నా గురించి ఎంతోమంది కన్నీరు గార్చారండి, నా గురించి ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేశారు. మరి ఆ కన్నీటి ప్రార్థన ప్రతిఫలమే దేవుడు మరి మా ఇరువురిని జగత్తు పునాదులు వేయబడకుందే ఆయన జతపరిచారు. ఒకసారి సంతోషంగా గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా మేము సేవలో వాడబడాలని, ఇంకా ప్రభు కోసం జీవించాలని మా తల్లిదండ్రులు అయిన వారు చాలా అద్భుతమైన సేవ చేశారు. వారు అడుగు జాడల్లో ముందుకు వెళ్తూ వారికంటే ఘనంగా సేవ చేయాలని మేము ఆశపడుతున్నాం. మా ప్రార్థన ఒకటే, నాయన ఏ రోజు కూడా వారి పిల్లలు వచ్చాక సేవ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టు లేదండి, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టు లేదు, వాళ్ళ పిల్లలు వచ్చాక తగ్గిపోయింది అన్న మాట ఏ రోజు కూడా రాకూడదు నాయన. వాళ్ళ పిల్లలు వచ్చాక ఇంకా అద్భుతంగా ఘనంగా దేవుడు జరిగిస్తున్నాడని మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అదే ప్రార్థన చేయాలని మీకు ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే అద్భుతమైన టెస్టిమనీ ఏంటంటే మేము కరెక్ట్గా 15వ తారీఖున ప్రార్థన చేయటం ఆరంభించాం. కుటుంబ ప్రార్థన చాలా, వివాహం కాకముందే మా కుటుంబ ప్రార్థన ఆరంభమైంది. ప్రియులారా, ఏది కుటుంబ ప్రార్థన అంటే మన నలుగురు అనుకున్నారు కాదు, మేము ఆన్లైన్లో అంటే వీడియో కాన్ఫరెన్స్లో మరి నేను అక్కడ తను గుత్తిలో మోకాళ్ళు వేసేది, నేను ఇక్కడ సునేమి ఎవరు సునేమి మరి మోకాలు వేసేది, నేను ఇక్కడ మోకాలు వేసాను. సుమారుగా అరగంట నుంచి గంట వరకు సమయం లేనప్పుడు లాస్ట్ టైం అత్తయ్య మామయ్య గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అత్తయ్య గారికి. అప్పుడు కూడా హాస్పిటల్లో కూడా తను మరి మోకాళ్ళు వేసింది అక్కడ. అంటే ఏ రోజు కూడా దేవుడు ఆ ప్రార్థన ఆకుండా దేవుడు సహాయం చేస్తున్నారు. అయితే మా దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నాం, మా జీవితాంతం మాలో ప్రాణం ఉన్నంత కాలం ఏ రోజు కూడా కుటుంబ ప్రార్థన మానకూడదని ఒక తీర్మానం చేసుకున్నాం. మరి ఆ దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరచునుగాక, బలపరచునుగాక. హల్లెలూయా. మరి ఇంకోటి నేను చెప్తాను, నేను ఇక్కడ నించోటానికి లేదంటే అర్హుని కాదు, ఎన్నిక లేనివాడిని, అదైతే ఫర్ ష్యూర్ నేను అనవద్ది. కేవలం దేవుని కృప. నేను ఇదివరకు ఎంగేజ్మెంట్లో కూడా చెప్పాను, ప్రియులారా మా నాన్నగారి సమర్పణ దేవుడు చూశాడు, అందుని బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను. కేవలం మా నాన్నగారి సమర్పణ, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించారు, మా అమ్మ ప్రార్థన దేవుడు విన్నారు, ఆవిడ కన్నీరుని దేవుడు చూశారు కనుక ఈ అద్భుతమైన స్థితిలో మమ్మల్ని దేవుడు ఉంచారు. ఏదో మేము ఏదో ఉన్నతానికి వెళ్ళిపోలేదు, ఇంకా ఇక్కడే ఉంటాం, ఇక్కడే సేవ చేస్తాం, ప్రభు కోసం చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉన్నాం. సో మీరందరూ మా గురించి ప్రార్థన చేయాలని మన సంతోషంగా ఉన్నారు. చాలామంది మొక్కలను ఇలాగ చూస్తూ ఉన్నారు, నిజంగా ఎంతమంది సంతోషంగా మమ్మల్ని బట్టి. ఇందాక మేము వస్తున్నప్పుడు చప్పట్లు చాలా తక్కువగా కొట్టారు, ఒకసారి సంతోషంగా మీ చప్పట్లు తెలియజేస్తాం. మరి ఈ సమయాన్ని మరి నేను సునేమికి అప్పగిస్తున్నాను. మరి దేవుడు మరి మంచి గుణవతి అయిన భార్యని, ప్రార్థనా పర్వాలు భక్తి పర్వాలని దేవుడు నాకు ఇచ్చాడు. నేను కరెక్ట్గా 40వ మాసంలో 40 రోజులు ఉపవాసం ఉన్నాను ప్రభు కృపను బట్టి. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేశాను. నేను ఇప్పుడు నా వివాహం గురించి చేసుకోలేదు, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ప్రియులారా, అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు,
యేసుక్రీస్తు కార్యాలు చేయడానికి ఎవరు లేరే అన్న మాట మాట్లాడినప్పుడు ఎంతో ఏడ్చా. ఏడ్చి ప్రభువా, అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటుంటే నీ కార్యాలు చేయడానికి నేను ఉన్నానయ్యా, నీ నా కార్యం పక్కన పెట్టి, నా పని నేను నా ఉద్యోగం పక్కన పెట్టి నీ కార్యం చేస్తానని తీర్మానం చేసుకున్న ఆ తర్వాత మరి సంబంధం వచ్చింది ప్రభు కృపను బట్టి. మరి ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పను. ఇంకా ఈ విషయం మరి ఈ సమయాన్ని మరి తన ప్రియమైన భార్యకి అప్పగిస్తా ఉన్నా. త్రైక దేవునికే నిత్యము మహామహిమ కలుగును గాక, ఆమెన్. మావిగారికి అత్తయ్య గారికి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇటు అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు, అందును బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. మా వివాహ కార్యక్రమాన్ని ఆగస్ట్ 4న దేవుడు ఎంతో ఘనముగా జరిగించారు. ఆగస్ట్ 5న ఇక్కడ రిసెప్షన్ హైదరాబాద్లో దేవుడు ఎంతో ఘనముగా జరిగించారు. మీరెన్నో ప్రార్థనలు మా వివాహ విషయమై చేశారు. అలాగే 6 సంవత్సరాల నుండి డాడీ మా డాడీ పెళ్లి చేసేస్తాము మా పెద్ద అమ్మాయికి చేసేస్తామని అంటే అప్పటి నుండి ప్రార్థనలు మొదలుపెట్టారు. చాలామంది శాల కార్యక్రమానికి వచ్చేవారు అందరూ 6 ఏండ్ల నుండి చేసే ప్రార్థనలు, లక్షలాది మంది చేసే ప్రార్థనలు దేవుడు మా ఇరుగురు పట్ల దేవుడు ఎంతో ఘనముగా నెరవేరుస్తున్నారు. దేవుడు గొప్ప కృపను చూపి జరిగించారు. ఇందాక హాను గారు అన్నట్లుగా దేవుని సేవ కొరకై మేము జతపరచబడ్డాము. దేవుని యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పేరు ఎరుగని చోట్ల ప్రభువారిని గూర్చి తెలియజేయాలని, ప్రభువారిని గూర్చిన సువార్త, రక్షణ వార్త, రాకడ వార్త అందరికీ తెలియజేయాలని పడే ఆశ తృష్ణ మా ఇరుగురిలో ఉంది. మొదటిగా పెండ్లి అనగానే అంటే డాడీ మమ్మీ నాకైతే విషయాన్ని తెలియజేయలేదు. మార్చ్ 6వ తేదీన మాయగారు అత్తయ్య గారు అప్పుడు వచ్చారు, హానుక్ గారు వచ్చారు. అయితే ఎప్పుడు వివాహ వయసులో ఉన్న అబ్బాయిలు ఎవరన్నా వస్తే మమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వరు. చాలా డాడీ మమ్మీ చాలా స్ట్రిక్ట్గా పెంచడము, చాలా డిసిప్లిన్తో పెంచారు. కాబట్టి ఆ రోజు మాయ గారిని అత్తయ్య గారిని కలవలేదు, హానుక్ గారిని చూడలేదు. చూడలేదంటే ఆ రోజు ప్రైజ్ అవ్వడానికి కూడా కలిసి చెప్పలేదండి. అయితే ఆ తర్వాత నాకు విషయం ఏమీ తెలియజేయలేదు. ఇంకా వారం రోజుల్లో కలుస్తామనగా డాడీ మమ్మీ అప్పుడు చెప్పేసరికి నాకు పెళ్ళైపోతుందా, ఇంకా అయిపోయేటట్లుందని అనుకున్నాము. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. మమ్మీ అయితే సేవ చేయడానికి ఆ కాలంలో తాతయ్య గారు తాతయ్యతో అమ్మమ్మతో బయటికి వెళ్ళి సేవ చేయడానికి లేదు. కాబట్టి పెండ్లి చేసుకోవాలి, నేను సేవ చేయాలని బడి ఆశ అమ్మకుండేది. కానీ నాకైతే ఆ ప్రాబ్లం లేకపోయేది. మమ్మీ డాడీతో వెళ్ళి నేను సేవ చేయడానికి, ప్రభువారి యొక్క సువార్త ప్రకటించడానికి, కలిసి ప్రార్థించడానికి, ఇతరులకు ప్రార్థించడానికి దేవుడు గొప్ప ప్లాట్ఫామ్ని ఇచ్చేశారు. కాబట్టి నేను అనుకున్నాను నాకు పెండ్లు అనేది అవసరం లేదు, పోనీ ఒకవేళ చేసుకోవాలన్నా నాకు ఇప్పుడు వద్దు, కొన్ని సంవత్సరాలు ఆగి చేసుకుంటాను, చెల్లెళ్ళలాగా పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళకి అయిన తర్వాత నేను చేసుకుంటానని డాడీకి చెప్పాను. అయితే డాడీ అన్నమాట వస్తున్నారు 7వ తేదీన, కాబట్టి ఒకసారి కలిసి మాట్లాడు, ఆ తర్వాత ఏమంటావు ఆ తర్వాత చూడు, ప్రార్థన చేయి నీ ఇష్టం కాదన్నారు. అయితే అందరు నాతో చెప్పిన మాట అంటే మా అన్నయ్య ప్రభాకర్ అన్నయ్య కలిశారు కాబట్టి వాళ్ళందరూ చెప్పిన మాట, అబ్బాయి చాలా సైలెంట్, అస్సలు మాట్లాడరు అని చెప్పారు. అయితే నేను అనుకున్న అస్సలు మాట్లాడబోతే నేను ఏం మాట్లాడాలి అని అనుకున్నా. అమ్మతో అన్నాను, అమ్మ మాకు మాట్లాడడానికి టైం ఇవ్వాలి, ఖచ్చితంగా నేను మాట్లాడాలి, సేవా విషయం గురించి ఆయన ఉద్దేశాలు ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి అడిగితే సరే అన్నారు. తీరా వచ్చేసరికి మావయ్య గారు నా తయ్యని గారిని కలిసిన తర్వాత సమయం ఇచ్చారు. నేను మాట్లాడదాం అంటుంటే నాకు అసలు సమయం ఇవ్వలేదు, మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మాట్లాడే ప్రతి మాట నేను గమనించడం జరిగింది. అంతా నేను ఏ విషయమైతే ప్రార్థించానో, దేవుని సన్నిధిలో ఏదైతే కోరుతున్నానో, తండ్రి మీ సేవ ఘనముగా చేసే కుమారుని నాకు దయచేయండి, నన్ను ప్రేమించేదానికన్నా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే కుమారుని నాకు కావాలి, అటువంటి
వరునితో నాకు వివాహాన్ని జరిగించండి అని నేను దేవుని వేడుకున్నా. అయితే మా డాడీ సమర్పణ నాకు చాలా ఇష్టం. డాడీ యొక్క తీర్మానము దేవుని వైపు చూచేది అని అంతా నాకు ఎంతో ఇష్టం. అందుకని మా డాడీలాగా సేవ చేయాలని వాడి ఆశ ఉన్న ఆ అబ్బాయి కావాలి నాకు అని అడిగాను. అయితే ఆ 7వ తేదీన కలిసినప్పుడు సేవా విషయమును గూర్చి మాట్లాడారు. మనం తల్లిదండ్రుల మీద నువ్వు అటు అనుకోవద్దు నేను ఇటు అనుకోను, మనము దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోదాం, దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. మనము చాలా వేగవంతంగా మనము దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. దేవుని రాకడ సమీపముగా ఉందని మాటలని చెబుతుంటే నాకు మనసు నిండా ఎంతో సంతోషం కలిగింది. ఊహించిన దానికన్నా ప్రార్థించిన దానికన్నా ఎంతో గొప్పగా దేవుడు ఆయన కార్యాన్ని జరిగించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఎంతో కృప చూపి నడిపించారు. అందుకే మీ ఇక్కడ ఉన్న యవనస్లైన కుమారులకేంటి కుమార్తెలకేంటి ఒక్క సలహా ఏమిటంటే, మీకు వివాహ వయసు వస్తుంది, పెండ్లి జరుగుతుందనేసరికి భయం కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పగలను, నాకు చాలా భయం వేసింది. అయితే ఒక్కటి ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరించి దేవా మీ సహాయాన్ని దయచేయండి. మీ చిత్తములో ఉన్న కుమారుని లేదా మీ చిత్తములో ఉన్న కుమార్తెతో నాకు వివాహాన్ని జరిగించండి అని ఒక్క ప్రార్థన మీరు చేయండి. తల్లిదండ్రుల విషయంలో వారు చెప్పేది వినండి. ఎందుకంటే మన వయసును బట్టి మనకు అర్థం కాదు బోల్డని విషయాలు, కానీ దేవుడు ఆయన కృప చూపి నడిపిస్తారు. హనుగ్ గారిని నన్ను దేవుడు జతపరిచారు. చక్కటి మావి గారిని అత్తయ్య గారిని తల్లిదండ్రులంటే వారిని దేవుడు నాకు అనుగ్రహించారు. అందరికీ ఉండవలసింది ఇట్లాంటి భాగ్యము. అయితే నాకింత గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చారు, అందును బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇందాక హనుగ్ గారు అన్నట్లుగా మా తల్లిదండ్రులు అత్తమావయులు చేసే సేవ కన్నా మేము గొప్ప సేవ చేయాలి. అది మా గొప్ప కాదు, కానీ దేవుని యొక్క మహిమార్థమై మేము ముందుకు వెళ్ళాలి. వారి ప్రయాసం ఎంతో గొప్పది, వారికన్నా ఎక్కువ ప్రయాస యవన కాలంలో ఉన్నాము కనుక ఎక్కువ ప్రయాసం మేము పడాలి. ఎక్కువ శ్రమ విరామము లేని సేవ దేవుని కొరకు చేయాలని పడే ఆశ ఇంతకాలము మీరు హనుగ్ గారి కొరకు ప్రార్థించారు, వివాహ విషయమే ప్రార్థించారు. అయితే మా ఇరుగురు మేము ఇరుగురుము దేవుని యొక్క సువార్త బలముగా ప్రకటించడానికి ఆయన ఆత్మచేత నింపబడి బోధించడానికి మా ఇరుగురు కోసము ప్రార్థించండి. అందరికీ వందనాలు. దేవుడు చక్కటి హస్బెండ్ నాకు ఇచ్చారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇటు సమయాన్ని నాకు ఇచ్చిన మావి గారికి వందనాలు.